ఎవరైనా మీ ఇంటికి ఈ టిఆర్ఎస్ వాళ్ళు గాని ఈ కాంగ్రెస్ వాళ్ళు గాని ఓట్ అడగనికి వస్తే వాళ్ళకి అడగాలే మీరు మా దుబాకకి ఏం చేసినారా వై ఎందుకు వస్తున్నా ఓట్ అడగనికి అడగాలే మీరు ఇవాల భారతీయ జనతా పార్టీ తరఫ్ నుంచి కేంద్రం నుంచి దుబాకా కాకుండా యావత్ తెలంగాణకి డెవలప్‌మెంట్ గురించి చాలా నిధులు వస్తున్నాయి దానికి వేరే విధంగా వాడుతున్నారు కానీ డబ్బులు తీసుకున్నా మేము ఏం తీసుకుంటలేం అంటాం కేంద్రం నుంచి లక్ష లక్ష కోట్ల రూపాయలు వస్తే కూడా నేను అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రికి కేంద్రం నుంచి ఒక్క రూపాయి వస్తలేదు సున్నా వస్తుంది అని అసెంబ్లీ సాక్షిగా అయినా ముఖ్యమంత్రి జూడా మాటలు మాట్లాడతారు మళ్ళా ఈ రోడ్లు గాని మన ప్రతి ఒక్క నియోజకవర్గంలో వందల గట్ట గాని గార్డెన్లు గాని టాయిలెట్స్ బాత్రూమ్ గాని ఆ ఏ నిధుల నుంచి డెవలప్‌మెంట్ అవుతుంది అది చెప్తారా హరీష్రావు గారు ముఖ్యమంత్రి గారు ఇవాల మీరు పాత బస్ స్టాండ్ గురించి అంటారు అక్కడ లిస్ట్ తీసుకొని రాండి మేము కూడా వస్తాం ఆ బీడి కార్మికులకు ఎవరు ఎంత డబ్బులు ఇస్తాం మీ దగ్గర లిస్ట్ ఉందా అని అడుగుతారు కేసీఆర్ మన హరీష్రావు గారు నేను అదే హరీష్రావుకి నేను అడుగుతున్నా ఇద్దరు లిస్ట్ కోసమే మనం మాట్లాడదాం మీరు చెప్పిన ఒక్క మాటపైన ఇవాల నిలబడ్డారా మీ రాజీనామా గురించి మీరు మాట్లాడతారు ఒకవేళ మేము క్వశ్చన్ అడగాలంటే 100ల సారి మీరు రాజీనామా ఇయ్యాలి మీరు 100ల సారి కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నారు దుబాకకి ఒక్కైనా కేజీ టు పీజీ అట్లాంటి ఒక కట్నారా వేలు ఒకడైనా కట్నారా మళ్ళా ఇస్తారా రాజీనామా మా పార్టీ సత్తలో వస్తే మేము దళితుకి ముఖ్యమంత్రి చేస్తాను చేసినారా మళ్ళా అదే అయ్యా కొడుకు కూతురు ఈయన కూసుండు ఒక పెద్ద నాగబాము లాగా ఆ విధంగా వీళ్ళు మొత్తం తెలంగాణని వీళ్ళు సర్వనాశనం చేస్తున్నారు ఇంకా ఎలక్షన్ వస్తే వాళ్ళు చూటా మాటలు చూడండి వాళ్ళ ప్లానింగ్ ఎట్లా ఉంటుంది ఎలక్షన్ వస్తే చాలా పెద్ద పెద్ద సినిమాలు చూపెడతారు మీ నియోజకవర్గంకి ఎట్లా చేస్తాం ప్రతి గల్లీకి ఇట్లా చేస్తాం అట్లా కాలేదమ్మా కానీ మత్తు తెలంగాణ అయితే అయిపోయింది మత్తు తెలంగాణ అయితే అయిపోయింది ఇవాళ ఎక్కడ చూడండి అక్కడ వైన్స్లు బార్లు పక్కనే ఒక తాగని ఒక మడిగి వాళ్ళు పెడతారు ఇవాళ తెలంగాణ యువకులకి ఒక సైనికుడు లాగా తయారు చేయాలంటే కాదు ఒక పాకెట్ లాగా తయారు చేస్తాం ఆ విధంగా ఒక కుట్ర చేసి మన యువకులు లైఫ్ మొత్తం ఖరాబ్ చేస్తున్నాం మళ్ళా వీరు బంగారు తెలంగాణ చేస్తారంట అసలు నేను ముఖ్యమంత్రికి హరీష్ రావుకి అడుగుతున్నా అసలు కారు మీది స్టేరింగ్ ఎవరి చేతిలో వాళ్ళు ఎప్పుడు కూడా అంటారు వాళ్ళు అరే కారు వాళ్ళదంతా ఏంద్రా భయ్ స్టేరింగ్ అయితే మా చేతిలో ఉంది కదా మేము ఎక్కడ తిప్పితే అక్కడ కారు తిరుగుతుంది వాళ్ళు చెప్తారు వాళ్ళు ఎట్లాంటి వ్యక్తులు అంటే అప్పుడు తెలంగాణ గురించి కేసీఆర్ ఏం కొట్లాడలే పాపం పండుకొని తాగి ఏంటంటే మేము తెలంగాణ గురించి కొట్లాడినాం తెలంగాణ గురించి చాలా చేసినాం మీరేమి చేయలే తెలంగాణ గురించి ఇవాళ తెలంగాణ రావాలే తెలంగాణ ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో అని ఎంతో మంది యువకులు వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు త్యాగం చేస్తారు మీరేం చేస్తారు ఫామ్ హౌస్ లో పండుకున్నారు అక్కడ పండుకున్నారు ఇక్కడ పండుకున్నారు మళ్ళా మీరు అంటారు తెలంగాణ మేం తీసుకుని వస్తామని సుభాష్ అక్క నిలబడి తెలంగాణ కట్టి పరిస్థితుల్లో ఇయ్యాలని కొట్లాడి మనకు తెలంగాణ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ సపోర్ట్ సపోర్ట్ చేయకపోతే చాలా కష్టం ఉండేది కానీ ఇవాళ నేను దుబ్బాక ప్రజలకి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న అన్ని సైనికులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఒక్కటే సమయం మన దగ్గర చాలా అంటే చాలా తక్కువ సమయం ఈ తక్కువ సమయంలో ఎన్ని ఓటర్స్ దగ్గర మనం వెళ్ళొచ్చు వీలు చేసినా మనం మన ఓటర్స్ కి మనం చెప్పాలి ఇవాళ నేను ఎక్కడున్నా చాలా బాధపడతా అసెంబ్లీలో నాకు ఇచ్చేది 2.5 నిమిషాలు అది కూడా చాలా కష్టంలో నేను ఇష్యూస్ గురించి మాట్లాడతా కానీ రగన్ అన్న అట్లాంటి వ్యక్తి నాకు అసెంబ్లీలో దొరుకుతే ఆడుకుంటాం ఫుట్బాల్ లాగా అందరినీ ఫుట్బాల్ లాగా మేము ఆడుకుంటాం కానీ నేను దండం పెట్టి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా రగన్ నాకు నాకు ఇచ్చేసేయండి మీరు రఘు అన్నకి గెలిపించి నాకు ఇచ్చేసేయండి
అప్పుడు చూడండి దుబ్బాగా కాకుండా మొత్తం తెలంగాణకి ఏ విధంగా మేము ముందుకు తీసుకెళ్తాం ఈ దుబ్బాగా గెలిచిన తర్వాత ప్రతి ఒక్క నియోజకవర్గంలో గెలిచి భారతీయ జనతా పార్టీ జెండా తెలంగాణలో ఏ విధంగా మేము ఎగిరిపిస్తాం అది మీరు చూస్తారు కానీ రిక్వెస్ట్ చేసేది ఒకటే 3వ తారీఖు పోలింగ్ 10వ తారీఖు కౌంటింగ్ కౌంటింగ్ సమయంలో ఒక్క డబ్బాలో కూడా వాళ్ళకి ఓటు చానా తక్కువ రావాలి అసలు రాకూడదు ఒక్క ఓటు కూడా రాకూడదు ఆ అంత చానా స్ట్రాంగ్ అంటే చానా మెజారిటీ తోని ఈ దుబ్బాక గెలిచి మీరు చూపెట్టాలని నేను అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను ధన్యవాదాలు।